స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కు వచ్చిన ఆమె ఆయన లాంటి మహోన్నత వ్యక్తి ఇంకొకరు పుట్టారన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలిద్దరూ ఘాట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని లక్ష్మీ పార్వతి కోరారు. ఆయన వ్యక్తిత్వం ఎంతగా ముద్ర వేసిందో రాజకీయాల మీదే కాదు, అటు సినిమా రంగం మీదే కాదు, మామూలుగా సమాజంలో కూడా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ గారు ఎప్పుడూ మీ ఇది సర్వేలు జరిపిన ఎన్టీఆర్ గారు నంబర్ వన్లోనే ఉంటా ఉన్నారు. అది నిజంగా మరణం లేనటువంటి వ్యక్తి నేతాజీయే కాదు, ఎన్టీ రామారావు గారు కూడా మరణం లేని వ్యక్తే. అయితే భౌతికంగా ఆయన మాకు కనిపించకపోయినా నిరంతరం కూడా ఆలోచనల్లో మా హృదయంలో మరి ఆయన స్థానం సంపాదించుకొని మాతో పాటు మరి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కూడా ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఒక మహోన్నత